Hi friends, welcome to our channel Sandhya's Healthy Kitchen. Simple and healthy recipes. Chicken fry ante manam deep fry chestam kada ala kaakunda ila gunthu ponganal tray lo try cheyandi chaala tasty ga untundi takku oil tone chicken fry ee tray lo ela cheskovali ippudu manam chuddam munduga chicken teeskoni baaga clean cheskoni unchukovalandi andulo 1 spoon salt chitikadi pasupu 2 spoons kaaram 2 స్పూన్స్ పెరుగు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకొని 1 అవర్ పాటు దీని పక్కన పెట్టుకోవాలండి ఇలా 1 అవర్ పాటు ఉంచుకోవడం వల్ల మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టి టేస్ట్ బాగా వస్తుందండి దీనిలో కార్న్ ఫ్లోర్ కానీ మైదా కానీ ఎలాంటి పౌడర్ వాడవసరం లేదండి డైరెక్ట్గానే ఫ్రై చేసుకోవచ్చు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఫ్రై చేసుకునేటప్పుడు చికెన్ పీసెస్ ట్రేకి అంటకుండా ఉంటాయండి మనం ఆల్రెడీ కలుపుకొని ఉంచుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలండి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క చికెన్ పీస్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలి మనం చికెన్ కలుపుకునేటప్పుడు పెరుగు నిమ్మరసం యాడ్ చేసుకున్నాం కదండి చికెన్ ఫ్రై అయ్యేటప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఇంకిపోయిన తర్వాత అప్పుడు ఫ్రై అవడం స్టార్ట్ అవుతుందండి 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి రెండో వైపు కూడా ఇలాగనే ఫ్రై చేసుకొని ఇంకో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇలా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ ముక్క బాగా ఉడికి ఫ్రై అవుతుందండి రెండో వైపు రొటేట్ చేసుకునేటప్పుడు ఆయిల్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదండి మనం వేసుకున్న ఆయిలే సరిపోతుంది ఫ్రై అవ్వడానికి చూడండి చికెన్ పీసెస్ బాగా ఫ్రై అయిపోయాయి కదా మనకు రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై 10 మినిట్స్లోనే చాలా సింపుల్గా ఈజీగా తక్కువ ఆయిల్తోనే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి చూడండి చికెన్ ముక్క లోపల కూడా బాగా ఫ్రై అయిపోయింది అంతేనండి సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే డిఫరెంట్గా మీరు కూడా ఇలా గొంతు పొంగనాల ట్రేలో చికెన్ ఫ్రై ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా అయితే మేము చేసే ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో షేర్ చేశానండి వాటిని కూడా ట్రై చేయండి ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్